నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం అరవై సంవత్సరాలకు చేసుకునేది పూర్తి అంటారు అయితే పూర్తి యొక్క విశిష్టత గురించి ఏ వయసులో చేస్తారు ఎలా చేస్తారు అవన్నీ ఇవాళ వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యాయవాది శ్రీధర్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి పూర్తి అరవై సంవత్సరాల పెళ్ళి అంటూ ఉంటాం అయితే ఇది ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు దీని వెనకనున్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు ఎలా చెప్తారండి అందరికి అర్థమయ్యేలా షష్ఠి అంటే అరవై అని అర్థం పూర్తి అంటే అరవై పూర్తి అయింది అని అర్థం అంటే సిక్స్టీ వన్ ఇయర్స్ వచ్చి అడిగినప్పుడు షష్టి పూర్తి చేస్తారు అంటే పెళ్ళైన యొక్క జన్మ బర్త్డే నుంచి సిక్స్టీ ఇయర్స్ బర్త్డే ఓకే అక్కడ ఏంటంటే పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే వీరిద్దరు కూడా సహజీవనం చేసి ఎన్నో ఋతువులు ఎన్నో మాసాలు ఎన్నో సంవత్సరాలు చూశారు సిక్స్టీ ఇయర్స్ అనేది మనం చక్కగా చూసామనుకోండి ఉగాది అరవై ఉగాదులు ఒక్కొక్క నామం ఉంటుంది ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం కాబట్టి అరవై సంవత్సరాలుగా ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క నామం కాబట్టి అరవై సంవత్సరాల లోపల ఏం చూసాం మనం అరవై సంవత్సరాల లోపల గురువు అంటే బృహస్పతి ఐదు సార్లు మన యొక్క జాతక చక్రంలో తిరిగాడు అని అర్థం ట్వల్వ్ టైమ్స్ అంటే ఐదు సార్లు డిఫరెంట్ నదులకి పుష్కరాలు వచ్చాయి అని అర్థం సూర్యుడు అరవై సంవత్సరాలు ఒక్కొక్క రాశి లోపల ఒక్కొక్క మా మాసంలో వెళ్ళాడు అని అర్థం అలాగే శని భగవానుడు రెండున్నర సంవత్సరాలకి ఒక గడిని మారుతాడు ఈ సమయం లోపల రెండుసార్లు సార్లు మనకి సాడే సాతి అంటారు కదా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ శని భగవానుడు అంటే ట్వెల్త్ హౌస్ ఫస్ట్ హౌస్ అంటే మనం జన్మించిన లగ్నము పన్నెండో ఇల్లు రెండో ఇల్లుని అఫెక్ట్ చేస్తాడు ఇలా తర్వాత అంగారకుడు ప్రతీ గ్రహం కూడా వాటి యొక్క స్థానాల్లో వెళ్ళి మళ్ళీ ఒక ఎండుకు వచ్చింది అని అర్థం కాబట్టి వీళ్ళకు ఒక అనుభవము చాలా విస్తారమైన అనుభవం ఉంది జీవితంలో తర్వాత ఉగ్రదేవతలు అని ఉంటారు అరవై ఐదు సంవత్సరం లోపల భీమరథుడు ఉగ్రరథుడు అని రెండు దేవతలు వారు ఏం చేస్తారంటే అరవై సంవత్సరంలో వచ్చేసరికి అవి దుష్ట దేవతలు డెఫినెట్గా ఒక ఫోర్స్తోని బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ని ప్రకోపించి మరణాన్ని కూడా దారితీసే ఇది ఉంటుంది కాబట్టి ఈ షష్ఠి పూర్తి సమయంలో చేయాల్సింది ఏంటి అంటే ఆయుషోమం తర్వాత వేద ఆశీర్వాదం ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవన గమనం పెరుగుతుంది మరి ఇక్కడ కళ్యాణం ఎందుకు చేస్తున్నారు మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన విలువ చాలా గొప్పది ఆమె సౌభాగ్యవతి అయితేనే ఇతడు శ్రీమాన్ అవుతాడు అంతే కదా ఈమె ఈమె జాతకం కూడా అక్కడ అవుతుంది అతడికి అతడు ఆమెకి ఈ కళ్యాణం చేయడం వల్ల వైదవ్యం రాలేదంటే ఎవరికి బెనిఫిట్ అమ్మాయికి ఏమో చెప్పలేం కానీ ఇతడి జీవితం పెరిగింది అందుకనే మళ్ళీ అతనికి కళ్యాణం చేస్తారు అంతేగాని మన చిత్రాల్లో చూపించినట్టు ఏదో కార్యక్రమాలు చేస్తాను కాదు వీళ్ళు ఒక రోల్ మోడల్ అయ్యారు సమాజానికి ఎంతో అనుభవాన్ని తెచ్చుకున్నారు అని పెద్దలకి పిన్నలకి ఒక సూచన ఒక గౌరవప్రదమైన సూచన చేయడానికి షష్టి పూర్తి చేస్తారు ఎందుకంటే అక్కడ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కలిసి ఉన్నారు అంతేగాని కానీ మ్యారేజ్ అయిన థర్డ్ డేకో ఫోర్త్ డేకో డిఫరెన్సెస్ ఉన్న విషయం అని కాదు అంటే మన భారతీయ సంస్కృతిలో మనము చాలా విషయాలు మనం నేర్చుకోవాలి రెండు ముఖ్యమైన గ్రంథాలు చదవడం నేర్చుకోవాలి ఎలా ఇంత పెద్ద నమ్మకాలు ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ మనం విశ్వాసమని ఇంతకు తెలుసుకున్నాం కదా రామాయణం ఒకటి మహాభారతం ఒకటి భాగవతం ఈ మూడు గ్రంథాలు రెండు ఇతిహాసాలు భాగవతం అనే గ్రంథం చదువుకుంటే రాముడు కృష్ణుడు మనకున్న భక్తి ఈ మూడు తెలిసిపోయిందంటే చాలా ఇంతకు మించి మిగతాన్ని పిహెచ్డీని చేస్తున్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే టెన్త్ క్లాస్ వరకు ఒక సనాతన ధర్మీలాగా నువ్వు పాస్ కావాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితేనే కదా ఇంటర్ వెళ్తావు ఇంజనీరింగ్ చేస్తావు నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేషన్ నువ్వు నిజమైన సనాతన ధర్మీవా కాదా అని తెలుసుకోవాలంటే పదో క్లాస్ వచ్చే సమయానికి రామాయణం మహాభారతం భాగవతం ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదవాలి పెద్దలు ఉపదేశం చెయ్యాలి వాళ్ళు నేర్పించాలి ఇది జరిగిన నాడు మొత్తం మన సంస్కృతి మీద ఉన్న అపవాదం వెళ్తుంది ఇది దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది అయితే అండి మన సనాతన ధర్మం మన పూర్వీకులందరూ కూడా ఈ పూర్తులు చేసుకుంటూ అందరినీ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు మన భారతదేశంలో గొప్పగా చెప్పుకునే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వివాహ వ్యవస్థ అండి ఇప్పుడు ఈ జనరేషన్లో తీసుకున్నట్టయితే వివాహ వ్యవస్థ మన రిమైనింగ్ దేశాలలో ఎలాగైతే డివర్స్లు ఎక్కువైతున్నాయో మన ఇండియాలో కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయండి సో మీరిచ్చే సలహా ఏంటి నేను ఇచ్చే సలహా ఏంటంటే అసలు వివాహం అనేది ఒక గొప్ప సంస్కారం అని అర్థం చేసుకోవాలి దాని గురించి మనం ఏం చేస్తామంటే అసలు మన సంస్కారాలు ఏంటి ఆ సంస్కారాలకు వివాహం అనే దానికి అర్థం ఏంటి దాని పరమార్థం ఏంటి అని తెలుసుకున్నప్పుడు డైవర్స్లు ఉండదు వివాహం మన దాని ప్రకారం ఏంటంటే ఏడు తరాలు ఒక ఏడు జన్మల వరకు ఒక భార్య భర్త అనేవారు వారు కలిసి ఉంటారు ఉండాలి అని శాస్త్రం చెప్తుంది అది పెద్దలు చెప్పారు దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక వివాహం జరిగిందంటే ఇట్ హస్ బికమ్ ఏ ఒడంబడిక కాంట్రాక్ట్ అయిపోయింది అక్కడే ఉంటే భగవంతుడు ఒక ఇద్దరికి మధ్యలో కలిపారు అక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది జాతకం జాతకం లోపల తొమ్మిది తారలు ఉంటాయి అంటే ఒక తార నుంచి ఫస్ట్ వన్ టు నైన్ తారలకి ఒక లింక్ నిదన తార అంటే మరణానికి కారణం అవుతుంది ఆ వివాహం ఆ తారలు కలవకపోవడం వల్ల తారాబలం అంటారు కదా కొన్ని కొన్నిసార్లు ప్రత్యేక తార అని ఆ తారల విశ్లేషణ ఉంది అందుకు ఇన్ని పెళ్ళిళ్ళు ఇలా కాకుండా ఉండడానికి చూడాల్సింది ఏంటంటే ఒక ఫార్మెట్ ఉంది ఆల్రెడీ భగవంతుడు మనకి ఇచ్చిన ఫార్మెట్ ఎస్ట్రాలజీ అనే ఫార్మెట్ దాన్ని మొదలే మనము చెక్ చేసుకోవాలి వీళ్ళ వీళ్ళ లగ్నం ఏమిటి వీళ్ళ తార ఏమిటి వీళ్ళు పొసుగుతుందా లేదా మనం ఎగ్జామిన్ చేస్తే మనకి అర్థమైపోతుంది కానీ జాతకాలు చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు డివర్స్ అయిపోయినవి కూడా సరైన సమయం జన్మ నక్షత్రం సమయం పుట్టిన తేదీ వాళ్ళు చేసిన పని చూసేవాడు లక్షణం ఇవన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ కానీ మనకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క జాతకంలో చూసామనుకోండి చూడగానే అతడు ఒక ఒక క్రూరమైన ప్లానెట్ ఆ దినంలో ఉన్నాడు అతనికి ఆ దశ నడుస్తుంది అనుకోండి ఉగ్రమైన ప్లానెట్ లేకపోతే అతడు ఒక శనివాస దశ నడుస్తుంది సో అతని స్థితిగతులు ఎలా ఉంటాయి లేకపోతే చాంచల్యంలో ఉన్నాడు చంద్రుడు గతి ఉంది ఈ అమ్మాయి సూర్యరశ్మిలో ఉంది అతడు చంద్ర చంద్రుడు ఉన్నాడు అతని జాతకంలో ఆరు లేకపోతే రాహు చంద్రుడిని పట్టుకొని అంటే చంద్రుడు అంటే ఏంటి మనసుకు కారకుడు సూర్యుడు అంటే ఆత్మకారకుడు సో వాళ్ళు కోడింగ్ ఇచ్చారు ఆ కోడింగ్ ప్రకారం ఈ ఆత్మకారకుడు ఈ మనస్సు వీళ్ళిద్దరు కలయిక ఉంటుందా లేదా అనేది ఒక ఫార్మేటింగ్ ఉంది ఆ జాతకానికి ఇది నడుస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది చెక్ చేసుకున్నాక పాడైందంటే ఇంకా వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాము డాక్టరు అడ్వైజ్ చేస్తారు ఆపరేషన్ కావాలని ఆపరేషన్ సవ్యంగా జరుగుతుంది కానీ పేషెంట్ మరణిస్తే డాక్టర్ తప్ప కదా టు ఫస్ట్ చెక్ అండ్ ఇంకొంతమంది పూర్వీకులు చూస్తే అప్పట్లో జాతకాలు ఏవి చూసుకోకుండా చేసుకున్న వాళ్ళు కూడా బాగున్న దాఖలాలు కూడా బోల్డ్ దైవ బలం ఉండేవారికి ఇప్పుడు దైవ బలం పోయింది కదా మనం ప్రతిదాన్ని అనుమానిస్తున్నాం కదా ప్రతి విషయాన్ని మనం శంకిస్తున్నప్పుడు విశ్వాసం ఉన్నోనికి అవన్నీ ఏ భగవంతుడే వాళ్ళని తీర్చిదిద్దుతాడు మనకు ప్రతిదీ ఒక ఒక అనుమానంతోనే వివాహానికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు చూడండి పెళ్ళి అయితే అసలు ఈ పెళ్లి నిలబడుతుందో లేదో అని భయంతోనే భయంతోనే మొదలు పెడుతుంది ఎందుకు వెళ్తున్నారు అంటే సంస్కారాలు ఏవైతే ఉన్నదో ఆ సంస్కారాలని మనం సరైన పద్ధతిలో పాటించట్లేదు దాని గురించి మనం చెప్తాం ఒక్కోసారి మనం చర్చిస్తాం ఏం చేస్తే దాంట్లోకి వెళ్ళి కొద్దిగన్నా తగ్గే ఆస్కారం ఉందా లేదా ఉందా లేదా అనేది మనం అనలైజ్ మనం దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాం గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలతోని మనం చెప్తేనే జ్ఞానం అని అనుకోకర్లే సామాన్యులకు అర్థమయ్యే విధంగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం అప్పుడు తర్వాత వీల్ లీవ్ టు దేమ్ కొంతలో కొంత తగ్గినా కూడా మనం తగ్గిన టీ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ చేంజ్ అదర్స్ డెస్టినీ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ టు రియలైజ్ అట్లీస్ట్ కెన్ అలార్మ్ దెమ్ అలార్మ్ దెమ్ అండ్ గివ్స్ స్మాల్ గైడెన్స్ అంతే అంత మించి మనం ఏ బాధ్యత మనం తీసుకోకూడదు అంత అదంతా పెద్ద పెద్ద ఆచార్యులు చేసేసి భగవంతుడే ఇంకేం చేయలేక ఆచార్యుని పంపించి ఒక్కడనైనా మాలిన్యం లేని మనసును నాకు పంపించమని ఆచార్యులను పంపిస్తున్నాడు ఎందుకంటే మనం ఈ సంసారంలో కొట్టుకు కొట్టుకోపోతున్నాం ఇది ఘోరమైన సంసారం దీంట్లోకి వెళ్ళి మనకి రావాలి అంటే శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణు భవ భయ హరం సర్వీకన కాబట్టి మన దృష్టి ఎలా ఉండాలి ఆ శాంతాకారుడైన పరమాత్మని మనకు ఆ దృష్టి కలిగినప్పుడు ఈ ఏ అవరోధాలు మనకి రావు అంతే అంతే అంతకు మించి ఇంకేం లేదు అది అది పట్టుకోవాలంటే సమయం పడుతుంది మనలో ఉన్న ఇప్పుడు ఒక క్లిన్జింగ్ జరగాలి క్లిన్జింగ్ అంటే ఇప్పుడు ఒక మన ఇంట్లో ఒక వస్తువు ఉంది దానికి ఒక మాలిన్యం ఉంది దాన్ని మనం శుభ్రపరుస్తాం కదా ఒక అద్దం ఉంది అద్దానికి ఏదో అంటుకున్నది మనం తుడుస్తాం కదా అదే విధంగా మనలో ఉన్న మాలిన్యాలు తీసుకునే పద్ధతే సంస్కారాలు ఆ సంస్కారాలు ఏవేమిటి ఎలా పాటించాలి ఎవరో విఐపి వచ్చాడని మంగళసూత్రం కూడా కెమెరాకి ఇలా పెట్టి అక్షంతలు మళ్ళీ నాలుగు సార్లు ముళ్ళేయించుకుంటే ఇట్లనే ఉంటాయి ఏ ముహూర్తంలో జరగాల్సింది ఆ ముహూర్తంలో జరిగినప్పుడు దాని విలువ అలాగే ఉంటుంది వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అనేది చూడకుండా వీళ్ళు ఇద్దరు ఆత్మల సంయోగం జరిగిందా అనే దృష్టి ఎక్కడుంది చెప్పండి ఈ మధ్య మీరు చూస్తే అదేంటి బుల్లెట్ బండి వచ్చి వచ్చే తప్ప డిగ్గు 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 అని ఒక పాట కూడా వచ్చింది ఒక పెళ్ళి కూతురు ఒక పెళ్ళికొడుకు ఎంత నిష్టలో ఉండాలి వాళ్ళు ఒక యజ్ఞ యజమానులు కాబోతున్నారు అలాంటిది వీళ్ళు డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు ఇంతకుముందు ఎలా ఉండేది వాళ్ళు వీళ్ళని ప్లీజ్ చేయడానికి వీళ్ళు డ్యాన్స్ చేస్తే వీళ్ళే మొదలు డ్యాన్స్ చేస్తున్నారు అక్కడే అపహాస్యం స్టార్ట్ అయిపోయింది ఆ డిగ్నిటీ ఆఫ్ ఎ కపుల్ పోయింది ఒక లాఫింగ్ స్టాక్ అయిపోతున్నారు ఎప్పుడైతే లాఫింగ్ స్టాక్ అయ్యారో ఒక్కొక్క రిలేషన్షిప్ ఒక్కొక్క రిలేషన్షిప్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గోవే ఇట్ విల్ విదర్ అవే నా అబ్జర్వేషన్ మేబీ కరెక్ట్ ఆర్ రాంగ్ నేను చూస్తున్నంత వరకు బికాజ్ యాజ్ అ లాయర్ నేను కూడా కేసెస్ చూస్తుంటా కదా ఆ డిగ్నిటీ ఎప్పుడైతే పోతుందో ఎవరు ఉండాల్సిన రోల్ వాళ్ళు దాటి ఒక బిహేవియర్ ప్యాటర్న్కి వస్తారు దేర్ అండ్స్ మ్యాటర్ అది బైండ్ చేసింది మన సాంప్రదాయం అది బ్రైండ్ చేసింది మన సంస్కృతి అంతేగాని ఏదో ఎవరినో హింసించాలనో ఎవరినో అనగదొక్కాలను సంస్కృతి రాలే మహాసముద్రమైన ప్రజా జీవనాన్ని కంట్రోల్ చేయాలంటే ఏదో ఒక ఒక బైండింగ్ ఇది ఉండాలి కదా ఆ బైండింగే సాంప్రదాయం ఆ బైండింగే సంస్కారం అది తెలుసుకున్న తెలిసిపోతుంది చాలా సవివరంగా చెప్పారండి మన సంప్రదాయం ప్రకారం పూర్తికి ఉన్న విశిష్టత గురించి షష్టి పూర్తి చేసుకునే విధి విధానం గురించి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం